Hey foodies, welcome to Vismai Food. Ivalti India's most favorite sweet carrot halwa. Indulo bold anni varieties unnai, okokaru okoka teerulo chestaru. Avi kuda chala baaguntai, idi kuda chala baaguntundi. Aa migatavanni easy ga ela cheyalo, even pressure cooker lo kuda ela carrot halwa cheyalo maro saari chupistanu. Ee carrot halwa rich ga creamy ga bhale baaguntundi. Let's start. Munduga diniki mandapati kadai undi teerali. అందులో 3/4 కప్పు నెయ్యి వేసుకోండి. అంటే సుమారుగా 100 గ్రాములు వేసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 500 గ్రాముల క్యారెట్ తురుము వేసుకోండి. ఇది వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోండి. ఇది పచ్చి వాసన పోయి ఘుమఘుమలాడిపోవాలి, అప్పటిదాకా రోస్ట్ చేసుకోండి. దీనికి యాక్చువల్గా కుంకుమ కలర్లో ఉండేటువంటి క్యారెట్ ఒకటి దొరుకుతుంది. ఆ వెరైటీ ఈ వింటర్ సీజన్లోనే దొరుకుతుంది. అది హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలామంది చూసే ఉంటారు, నేను ఆంధ్రాలో చూడలేదు. అదైతే దీనికంటే ఎన్నో రెట్లు రుచిగా ఉంటుంది దీనికి. నేను ఈ రెసిపీ చేసేటప్పటికి నాకు అవి అందుబాటులో లేక ఇది వాడుతున్నాను. మీరు ఖచ్చితంగా అవే వాడుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిక్కటి పాలు పోసి మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ పాలు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే క్యారెట్ హల్వా. దీనికి కనీసం 20-25 నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుంది. నేను యాక్చువల్గా జీడిపప్పు ఉడికితే బాగుంటుందని అలాగే వదిలేశాను. మీరు కావాలంటే సెపరేట్ చేసి లాస్ట్లో కలుపుకోండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ సగం పైన కుక్ అయ్యాక 250 గ్రాముల పంచదార వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 150 గ్రాముల పచ్చి కోవా వేసుకోండి. దీనివల్ల మరింత రుచి పెరుగుతుంది. ఇది దొరక్కపోతే వదిలేయండి. యాక్చువల్గా ఈ రెసిపీకి కొందరు అచ్చంగా పాలతోనే కుక్ చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా దగ్గర పడుతున్నప్పుడు 1/4 చెంచా రెడ్ కలర్ వేసుకోండి. యాక్చువల్గా నేను చెప్పిన వెరైటీ క్యారెట్ ఉంది కదా, అది దొరికితే ఈ కలర్ అస్సలు అవసరమే పడదు. పర్ఫెక్ట్ కలర్ దాంతోనే వచ్చేస్తుంది. అది లేదు కాబట్టి ఇలా కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేసి బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇది మీరు పదే పదే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. దింపే ముందు 1/2 చెంచా ఇలాచీ పౌడర్ వేసుకోండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను చూపించలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ. అంతే, దాట్స్ ఇట్. గాజర్ హల్వా రెడీ. ఇది వేడి వేడిగైనా చల్లచల్లగైనా చాలా చాలా బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేస్తారా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.